అదే వరకు ఐదు గంటల కాఫీ కాకపోతే ఎప్పుడైతే భాగ్యం తలకాయ పోస్తున్న రోజు అంటే ఇప్పుడు కూడా వస్తుంది అది ఏది పోయిన తర్వాత అనుభవించుకుంటే తలకాయ పోయినా తలకి పోదు కదా ఇది మనకు అర్థం అవ్వాలి శరీరం వదిలేకపోతే ఏం జరుగుతుంది అంటే ఐదు గంటలకు కాఫీ కాకపోతే తలకాయ ఎక్కువ వచ్చేటువంటి వాడు శరీరం వదిలితే వాడు తలకాయ లేకపోయినా సరే తలనొప్పి ఎందుకని కష్టం మనకి తలనొప్పి తలనొప్పి అంటే తలలో ఉన్నటువంటి పదార్థానికి గత నొప్పి మనస్సుకి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మోచేది నొప్పి అంట మోచేతిలో మనం యువకరికి ఉండదు నొప్పి దీనికి సంబంధించిన మనస్సుకు నొప్పి ఉంటుంది నొప్పి ఎప్పుడు తెలిసేది మనస్సు దాన్ని పదార్థానికి కాదు అందుకని శరీరం వదిలేక కూడా నొప్పి ఉంటుంది ఎందుకని శరీర భాగాలు మనస్సులో ఉన్నాయి ఎందుకంటే మోచేది అని ఇలా మనం అంటున్నాం దేంతో అంటున్నాం మనస్సుతో అంటున్నాం చెయ్యి అని అంటున్నాం దేంతో అంటున్నాం మనస్సుతో వేడు అని దేంతో అంటున్నాం మనస్సులో మన భాగాలు అది చిరస్తాక సమస్తం ఈ దేహంలో ఉన్న ప్రతి భాగం కూడా మన మనస్సులో ఉంది ఉంది దానికి సంబంధించినటువంటి తెర మీద పడినటువంటి బయట బొమ్మ లాంటిది భౌతిక శరీరం ఇక్కడ ఈ పడుతున్నటువంటి సినిమాలో ఏ రంగు పడ్డదో ఆ రంగు ప్రకారం తెర మీద బొమ్మ పడుతుంది కానీ తెర మీద ఉన్నటువంటి రంగును బట్టి పడేది కదా అంటే అందుకని మృత్యు అనేది బయట నుంచి వచ్చి తీసుకెళ్ళేందుకు ఒక వస్తువుగా ఏం లేదు ఒక దేవతగానో మనిషిగానో ఒక జంతువుగానో కాండ్రం నోరు చేసిన పట్టుకెళ్ళిపోవడం ఇట్లాంటి ఏం లేవు అని చెప్తున్నాడు నవై మృత్యులు వ్యాఖ్యాయి వాస్తి జంతువు అని మృత్యులు ఎప్పుడు కూడాను జీవరాశుల్ని వ్యాఖ్యం అంటే పులొచ్చి తినేసేసినట్టుగా చెప్పడానికి లేదు పులి వచ్చి ఎవరినైనా తినేసి పట్టుకెళ్ళిపోయినట్టయితే చెట్టు మీద కూర్చున్న ఫోటో తీసి అందులో పడుతుంది మృత్యువు తీసుకెళ్ళేందుకు అంటే అంటే బొమ్మ పట్టడానికి ఏం లేదన్నారు నవై మృత్యులు వ్యాఖ్యయ వాస్తి జంతువులు మృత్యువు వ్యాఘ్రం లాగా తినటం లేదు వాళ్ళు మృత్యు ఎత్తుకు పోయింది కదా పాపం చిన్నబడేనుట ఇంకా నా 50 సంవత్సరాలు ఉండలేదు మృత్యు ఎత్తుకు పోయింది ఏం జరిగింది చెప్తున్నాం వాడికి రోగం వచ్చింది రోగం వచ్చిపోయాడా మృత్యు ఎత్తుకు పోయిందా అది నేను ప్రశ్న వేస్తుంది మృత్యు ఎత్తుకు పోయింది అనే మాట కన్నా రోగం వచ్చిపోయాడన్నది ఎక్కువ కరెక్ట్ రోగం వచ్చి విడిపోయినాడా రోగాన్ని తెచ్చుకొని విడిపోయినాడా తర్వాత ప్రశ్న రోగాన్ని పెట్టుకోకపోతే రాదు మరి దారిపోయే రోజు వస్తూ నా తలుపు కొట్టి నా దగ్గర రోగం అంటే రైతు అంటాం మనం చేసేటువంటి పనుల వల్ల ఆహార విహారాన్ని నియమముల వలన నిద్ర మొదలైనటువంటి వాటితో మనం ఆశ్రయించేటువంటి దుష్చర్యల వలన వచ్చేటువంటి స్థితి మార్పుని మనం రోగం ఒక పేరు పెట్టి రోగం వచ్చిందని ఒక వస్తువు కింద అంగీకరించడం అనేది మూడవ పొరపాటు చేస్తున్నాం నాకు డబ్బు చేసింది ఏంటంటే ఎక్స్రే చూసి ఏది డబ్బు ఏం కనిపిస్తుంది నీకు ఉంటే డబ్బు లేదండి ఎవరు ఎక్స్రే తీసి కూడా ఎక్స్రే వాడికి డబ్బులు ఇవ్వాలి తీసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అతీతమైన సలహా చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అందుకు కను ఖర్చు పోయంట చివరికి ఏం చేస్తారు డబ్బులు వెళ్ళిపోయి ఎందుకంటే అందులో వాళ్ళారు ఎక్స్రేలో కడుపులో మంటగా ఉందండి ఫోటో తీసుకుంటాను తీసుకుని అందులో ఏం పడలేదు ప్రాబ్లం లేదు నా కడుపు మంట వారో నీకు వేరే చూస్తే నీకు ప్రాబ్లం లేదని కాదు కనుక రోగము అనేది థర్డ్ పర్సన్లో ఏమి దొరకదు అలాగే మృత్యు అనేది థర్డ్ పర్సన్లో ఏం జరగదు ఏమిటి జరుగుతుంది చూడండి మన చిన్నప్పటి నుంచి కూడాను రోజు 24 గంటలు వచ్చేసుకుంటూనే ఉన్నాం 24 గంటల్లో పాటి 30 మాటలు కాఫీ తాగుతూ ఉన్నాం ఆఫీసులో కాస్త చికాగ్గా ఉన్నప్పుడు అలా క్యాంటీన్ వాడికి గౌరవిస్తున్నాం అంటే బెల్ల నొక్కితే కాఫీ చేసి పెట్టాం బెల్ కాఫీ ఇందులో ఒక్కొక్క కాఫీ శరీరంలో పడుతూ ఉంటే మాకు అక్కర్లేదు ముర్రం అని చెప్పి పొట్టమొదలైనటువంటి ఏడుస్తూ ఉంటే మనం వినిపించుకోవాలి 24 గంటలు డబ్బా అక్కడ పెట్టుకుని ఒక్క తిన్నాం పళ్ళు కానీ నాలుగు కానీ కడుపు కానీ నాకు ఒడ్డు ముర్రం అని ఏడుస్తుంటే మనం వినిపించుకోలేదు ఒక ఎంత రుచిగా ఉంటుంది అని మనం అంటున్నాం ఉంటుంది రుచిగా ఒక్క అలవాటు లేని వారికి మనతో పాటు రెండు పనులు చేసి వేసుకొని అనండి నోట్లో వేసుకుని తుప్పుకొని మన మొహాలు ఉన్నట్టు ఎక్కడ తింటున్నారు అనడం అంటే అభ్యాసం చేత మనం అది రుచిగా ఉన్నట్టుగా తయారు చేస్తున్నాం ఇలాంటి అపచారాలందరూ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసి దానివల్ల మనం తెచ్చుకున్న మార్పుని రోగం వచ్చింది అంటున్నాం మనం తెచ్చుకున్నదాన్ని మనం తెచ్చుకున్నది ప్రతిరోజు తెచ్చుకున్నాం ప్రతి గంట తెచ్చుకున్నాం ప్రతి క్షణం తెచ్చుకున్నాం అది ఎప్పుడో ఒక టైంలో వచ్చింది అంటున్నాం ప్రమాదం అంటే ఇది పొరపాటు అంటే ఇది ఏడు తన వల్ల ఏం పొరపాటు ఉందంటే ఉందే లేదా రోగం రాదు ఎక్కడి నుంచి ఆయన మృత్యు అక్కడి నుంచి రాదు అందుకని మృత్యు
చేయండి అన్నా. కానీ పస్తున్నారా లేదా అంటే ఉంటే అని అంటున్నారు వాళ్ళు. ఇలా చేయకండి అని అన్నారు. మీరు చెప్తాను అందుకని మృత్యువు చెడ్డకులు పట్టుకెళ్ళినట్టు మృత్యువు పట్టుకెళ్ళడానికి ఒక ఐటమ్ ఏమీ లేదు ఎక్కడ కూడాను. మనం ఏమీ చేయకుండా ఉంటే ఎట్టుకెళ్ళినటువంటి మృత్యు అనేటువంటి ఒక వస్తువు అక్కడ లేదంట. కనుక నవై మృత్యు వ్యాఖ్యవ ఆస్తి జంతువు ఓ ప్రభాస్త చెట్టపురి జంతువుని తినేసేసినట్లు నీ కొడుకులు 100 మందిని రేపు మృత్యువు తినేసింది అని చెప్పి ఏడవబోకు. నీ కొడుకుల్ని తినేసి రేపు యుద్ధంలో చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? పాండవులతో యుద్ధం చేయటం వల్ల చచ్చిపోయారు. పాండవులతో యుద్ధం ఎందుకు చేశారు? వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక చేశారు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇష్టం లేకపోవడం అనేటువంటి దాని వల్ల చచ్చారు. కానీ మృత్యు వచ్చి వాళ్ళకి వెళ్ళారు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ఇష్టం లేదు? ఈడ్చుకుంటారు. ఈడ్చి వల్ల చచ్చారు. కానీ జపవంశం ఈడ్చేవలైన వాళ్ళు అది ఆచరించి కావడం అంత శుద్ధ సామర్థ్యం అంటే ఎంత ఎందువల్ల జరిగింది అంటే నీవు వాళ్ళని అలా తయారు చేసి అంగీకరించడం వల్ల జరిగింది. కానీ లేదు, నా కొడుకులకి ఎలా అయినా రాజ్యం వస్తే బాగుంది, పాండవులకి సౌరవం వస్తే బాగుందని నీ కొడుకులు చేస్తున్న పనులని చూసి కూడనట్టుగా ఊరుకున్నావు కదా. దానివల్ల నీ కొడుకులు పెట్టారు. కానీ వృత్తి వచ్చి వాళ్ళని ఎత్తుకుపోయేది, చెడ్డపుల్లెల్లో ఎత్తుకుపోయేది ఏం దొరకదు 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 జాగ్రత్తగా చెప్తున్నారు. కనుక మన దినచర్యలో మనం ఆచరించుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వలన మృత్యువు లేకపోవడం మృత్యువు ఉండటం అనేటువంటిది ఉంటుంది. శరీరమే మనం అని అనుకున్నప్పుడు శరీరం పోయిన తర్వాత మృత్యువు వచ్చిందని అనుకుంటాం. కనుక మృత్యువు ఉంటుంది. శరీరం మనం కాదు, మనకి శరీరం ఉన్నది. శరీరంలో మనం ఉంటున్నామని తెలిసినప్పుడు శరీరం పోతూ ఉన్నప్పుడు శరీరం పోతుందని తెలుస్తుంది. కానీ మనం మృత్యువు అనేది వస్తున్నది ఉండదు. మనకి మృత్యువు లేదు కనుక రాదు. కనుక తాను శరీరం కాకుండా శరీరంలో ఉన్నటువంటి వాడు దేశీ అయినటువంటి వాడని గుర్తున్నప్పుడు శరీరం వదులుతున్న క్షణంలోనూ మృత్యువు రాదు, వదిలిన తర్వాత కూడా మృత్యువు రాదు. దేహం విడుస్తాడు. అజ్ఞానంలో ఉన్నప్పుడు పరీక్ష నరేంద్రుడే నేను మృతుండనవుని అనుకుంటాడు. అయిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత దేహము విడితే నడుపుతా అన్నాడు. పరిస్థితులను గురించి చర్చలో భాగవతంలో మొదటేమో నేను చచ్చిపోతాను 7 రోజుల్లో అని అనుకుంటూ సుఖయోగేంద్రుడు ప్రశ్న వేసినటువంటి వాడు సుఖయోగి వలన పొందినటువంటి పరమోపదేశం ఫలితంగా చెప్పిన వాడికి శరీరం విడిచిపెట్టారు. కానీ వాడు మృత్యువు కనుక దేహము ఆత్మ తేడా తెలియకుండా ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తిస్తే తెచ్చుకునేటువంటి దాని పేరు మృత్యు అని అంటారు. అది వచ్చేది కాదు అన్నట్టు రాదు. మృత్యు మనం తెచ్చుకుంటాం. కానీ మనం తెచ్చుకుంటాం కాబట్టి మృత్యువు ఉన్నది. మనం తెచ్చుకోకపోతే లేదు కనుక మృత్యువు లేదని నేను చెప్పాను. రెండు సత్యం అంటే ఇప్పుడు చూసుకోండి అన్నాడు. నత్య రూపం ఉపలభ్యతే ఎక్కడ కూడా దీని రూపం లభించదు. ఆయన మృత్యు కుమ్ములు ఉంటాయా, కోరలు ఉంటాయా? సినిమాలు కూర్చోండి. మార్కండేయ సినిమా వస్తే అందరూ ఆ మృత్యు వ్యవహారం వచ్చిందని ఆకాశంలో అని చూపించాడు. బొమ్మ చూపించాడు. ఏమిటి కొమ్ములు ఉంటాయి? కొమ్ములు ఉంటాయి, గొడ్డకు ఉంటాయి కదా కొమ్ములు. మృత్యువు ఎలా కొమ్ములు ఉంటాయి? మృత్యువు కూడా కొమ్ములు ఉంటే గొడ్డు సత్తాయా? అంటే ఓ కొమ్ములు ఉన్నటువంటి వాడు ఇంకో కొమ్ములు మీద చంపుతాడా? వీళ్ళు కూడా మనకురా కదా అని చెప్పి గొడ్డని అటెండ్ కదా. కొమ్ములు ఉన్న కొలవాడు కొమ్ములు ఉన్న కొలవాడు నమ్ముకుంటాడా? అక్కడ ఏముండదు. మృత్యువు అట్లాంటిది కాదు అన్నాడు. దానికి రూపం ఏం దొరికేది కాదు ఆయన. ఇంకా చెబుతున్నాడు. ఇంకా కొంతమంది అనుకున్నట్ట యమం ద్వేజే మృత్యు అతోన్యమాహు. ఎంతకంటే వేరుగా మృత్యు అంటే ఏం లేదండి, యమధర్మరాజు అంటే అని కొంతమంది అనుకున్నట్ట. అది కూడా ఉంచిదేనైనా ధృతరాష్ట్ర, ఆ యముడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు నా 100 మంది కొడుకుని అని రేపు నువ్వు వేడవకు నువ్వే చంపేశావని తెలుసుకో, గుర్తుంచుకో అన్నారు. రేపు ఎలాగో చంపుకోబోతున్నావు కనుక నీ 100 మంది కొడుకుని ఎందుకు చంపుకోబోతున్నావు? వాళ్ళకే రాజ్యం కావాలని కోరావు కనుక చంపుకోబోతున్నావు. పుట్టుకున్న రాయి పెట్టి చెప్పులు పెట్టి పేరును కొట్టినది 100 మంది కొడుతున్నావు. నా కొడుకులకే రాజ్యం కావాలి, పాండవులకి రాకూడదని కోరావు కనుక నీ 100 మందిని నువ్వే చంపుకోబోతున్నావు. చెబుతున్నాయి మాకు రాజ్యం క్యాస్పాస్ రావాలి అన్నటువంటి తల్లిదండ్రులాగా కృతాస్తులే వాళ్ళంటే మృత్యుమతో. మరికొందరు మృత్యు అంటే యమధర్మరావు అండి, మరేం లేదు. ఆ టైం వచ్చేటప్పటికి అలాగా దొన్నపోతు బొమ్మ ఉన్నటువంటి ట్రక్ అటుట్లో వచ్చి అవుతుంది. అందులోంచి కొమ్ముల వాళ్ళు ఇతర వాళ్ళు దిగుతారు తీసుకెళ్తారు. మనం ఏదైనా పుణ్యం చేస్తున్నట్లయితే ఇంకొక ట్రక్ వచ్చి ఆగుతుంది, దానిమీద నామారావు గుడికి వెళ్ళేటట్లు ఉంటాయి.
వాళ్ళు వీళ్ళతో పోటాడేసి కైలాసం వైకుంఠం చేసి అడుగు వెళ్ళిపోతారు. ఇలాంటి ఐడియాస్ మనకి ఏవో ఉంటాయి. ఆ చిత్తదేవ క్షణాల్లో ఆ దున్నపోతు దాని మీద ఎక్కువ యముడు కూడా కనిపిస్తారు కొంతమంది. అది వాళ్ళు పోయేవాడు హిందువుడు అయితేను, అదే క్రైస్తవుడు అయితే ఒక క్రాసులోను దాని చుట్టూ గులాబీ దండలను అదురు రెక్కలు ఉన్నటువంటి దేవతలు కనిపిస్తారు. అంటే హిందూ మృత్యు, క్రైస్తవ మృత్యు, మహమ్మదీయ మృత్యు, అంటే వారికి అది వరకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్తదేవులు అదే కనిపిస్తారు. ఎవరి మృత్యు వాడికి ఎవరి ప్రకారం వాడికి వస్తారు. కనుక యమధర్మరాజు మృత్యు అని కొంతమంది అన్నారు. దాన్ని ఆత్మావసన్నం అమృతం బ్రహ్మచర్యం కానీ ఆత్మ ఎందు అవసన్నం అయినటువంటి అమృతత్వాన్ని చెందినటువంటి బ్రహ్మచర్యం అయినటువంటిది ఆయన స్వరూపం యమధర్మరాజుని తెలుసుకోలేదు. యమధర్మరాజు ఎలాంటి వాడు, ఎవరు ఆత్మవంతుడో వాళ్ళకి అమృతత్వాన్ని ఇస్తారు. అంటే వాడు ఎలాంటి వాడు, వాడు పితృలోకే రాజ్యం అనుశాస్తి దేవ, వాడు పితృలోకంలో రాజ్యం చేస్తున్నాడు యమధర్మరాజు. వాడు పాపం మనకి మన మీద పగ ఉండే వాడు తీసుకెళ్ళటానికి, అదేం లేదు, ఏదో ఆ కాలుష్య నాటకం చూడటంను అప్పడంగా వాడు ఆ గడ పుదాన పెట్టుకుని వచ్చి హాండ్రీ తీసుకెళ్ళిపోతాడు అనుకుంటాం. అలాగే అంత అడ్డగోలుగా తీసుకెళ్ళడు వాడు యముడు కూడా. శివ శివానాం అశివో అశివానాం, ఆ యముడు శుభమైనటువంటి వాళ్ళకి శుభమైన స్వరూపం అంట. అంటే దంపతులు ఇద్దరికి శుభ్రంగా ఆశీర్వదిస్తారు, భయపడే ఆశీర్వేదం గుర్తుకోవచ్చు. యమధర్మరాజు కదా అని చెప్పి మన ఆశీర్వేదాలు వద్దు అనకూడదు. అందరితో పాటు పెళ్లికి వాడు వచ్చాడు అనుకోండి, పెళ్లికి ఎవరెవరు వచ్చారు అంటే రంగం గారు వచ్చారు, సుబ్బారావు గారు వచ్చారు, కృష్ణాచార్య గారు వచ్చారు, రామశర్మ గారు వచ్చారు, సౌదరి గారు వచ్చారు, రెడ్డి గారు వచ్చారు, ఎవరు వచ్చారు, అమ్మో ఏది లేదు పండితులకు రాని వచ్చి అందరూ ఆశీర్వదిస్తున్నారు వారిని కూడా. అంటే లేదండి మిగతా వాళ్ళని దొడ్డుగా వచ్చి ఆశీర్వదిస్తున్నాడు, వాడు మొహం పిల్లలు కోటం అంటాను అసలు శుభ్రమైన వాడు, వాడు శుభమైన వాళ్ళకి శుభమైన వాడు ఎవరు అంటే మంచి పనులు చేస్తున్న వాళ్ళకి ఆహారం మంచి నియమంగా తింటే జబ్బు చేయదు అని ఆశీర్వదిస్తారు. తినకూడదు తినకుండా ఉంటే జబ్బు చేయదు అని ఆశీర్వదిస్తారు. తినవలసిన టైంలోనే తింటే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఏది యమం అంటే ఏంటి, అది యముడు అంటే అర్థం, అది యమిస్తుట అని అర్థం. యముడు ఎవరైతే యమించే బుద్ధి కలవారో, అంటే నోరు కొట్టుకోస్తాము నాలిక కోసం రుచి కోసం గడ్డలే తిండి కనకుండా ఎవరైతే గుర్తుండి తింటున్నారో వాళ్ళకి యమధర్మరాజు ఇష్టుడు ప్రియుడు సఖుడు అయినటువంటి వాడు. అసలు అంటే రోతగా రొట్టుగా ఏ దొరికితే అది కడుపులో ఆంతరం కోసం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తినేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగో ఒకరే వాళ్ళ సంగతి చూడాలంటారు. కనుక అశివులకు అశివుడు, శివులకు శివుడు అన్నారు. అందుకనే మనకి శివశర్మ అని ఒక ఆయన కాశీ సంఘంలో ఉన్నాడు. ఆయన పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఉండేవాట, తిరుగుతూ తిరుగుతూ ఏదో కాశీ అక్కడికి రామేశ్వరం దయా ప్రయాగ ద్వారకా ఇవన్నీ తిరుగుతూ ఒకటోట హోమాట ఒకటో నుంచి ఒక చోట తిరుగుతూ వంట చేసుకుంటూ ఆ మధ్యలో శరీరం ఉంది చెట్ట తేలిగా వదిలేస్తే ఈ పుణ్యాత్ముడు ఆ ఊర్త లోకాలకు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఆ విమానంలో వెళ్తున్నాడు, అర్రే ఆగండి ఆగండి అన్నాడు. ఏంటంటే గోపాలకృష్ణుడు అని జనం పెట్టాక అది కాదండి యమధర్మరాజు అండి వాడు. అసలు గోపాలకృష్ణుడు అంటారంటే యమలోకంలో వెళుతున్నామని అన్నాడు. అదే జలదశ్యామలను ఎలవరిని కూడా అడుగుతుంది, శ్యామలమైన నిలవేహ శ్యామలమైనటువంటి రంగుతో వస్తున్నాడు వాడు. వాడిని ఎవడు అంటారేంటి అన్నట, లేదు నువ్వు మహానుభావుడు కానీ కనిపించాడు కొంతమందికి కోర్లు నుదిగుడ్లు బ్రహ్మాండం అట్లా దొన పోతారు కానీ కనిపిస్తాయని కాశీఖండంలో ఉంది మనకి కదా. అంటే నువ్వేం చేస్తున్నావో దాన్ని బట్టి ఎవడు ఎలా కనిపిస్తాడో అనేది ఉంటుంది, కానీ వాడికి వేరే ఒక మహమ్మ తరకాయ వేరే లేదు. అందుకని వాడు ఎవడు శివో శివ శివ శుభమైనటువంటి వాళ్ళకి లక్షణంగా ఉండేవాడికి వాడు లక్షణంగా ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఏది తినకుండా శుభ్రంగా చేతులు కళ్ళు కొడుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి అట్లాగే ఉంటారు. వాళ్ళని ఎగతాలు చేసి వీళ్ళు ఎక్కడ బయట పచ్చి మంచి నీళ్ళు రాగట్టని వాళ్ళు ప్రతి ఏడు మంచి నీళ్ళు ఎదుగుతుంటారు. స్థితిగా ఉన్న వాళ్ళు చూసి గుడ్డగుడి వెళ్ళి ఎదుగుతారు, బయట ఎక్కడ పచ్చి మంచి నీళ్ళు రాగట్టే జాగ్రత్త ఉండకూడదు. వాళ్ళకి దొక్కలు రోగం చేస్తుంది, పొట్ట కోసేస్తారు, ప్లస్ మారుతుందా అందులో దేవుడు దీనికి బయటికి కొంత బాధలు తీసేసి మీరు వెళ్ళి గంట కావచ్చు ఉండాలి, దేవుడు ఇంకే అక్కడ ఉంటాను దేవుని తీసుకుంటారు. ఎవరికి అవతల వాడిని పచ్చి మంచి నీళ్ళు రాగట్ట తాగట్టని ఏదైనా చేసిన వాడికి
నానా అంటే జాతరం మీద రోజుంటే ఐదు రొట్టుకెళ్ళ పంపించినటువంటి వాడు. అలాంటి వాళ్ళకి అంతకంటే రొట్టుగా రోతగా ఉంటారంటే ఎవరు ఎలా కనిపిస్తారంటే సర్జన్ కనిపిస్తారు, శస్త్రచికిత్స చేసేవాడు, ఇంజక్షన్ చేసేవాడు కనిపిస్తాడు, కొట్టేవాడలే పొడిచేవాడలే అంటే కాదు ఇలా కటకట్లాడించి ఇలా చెప్పి అనుమతి ఒక ఒక ఇరవై వైపు పోలీస్ కేసు కంప్లైంట్ చేస్తారు. అది ఎవరు ఎవరు ఏమంటారు, ఇది డాక్టర్ అయిన అలా వస్తారు, ఏ రూపం కావాలంటే ఆ రూపంగా వస్తారు. వాడు పితృలోకంలో రాజ్యం చేస్తూ ఉంటారు అంటే ఏంటండి మనకేం చేస్తాయండి, అది కాదు పితృలోకం అంటే మన శరీరంలో ఇక్కడ దేవలోకం ఉంది, ఉండేకాయ ఊపిరితిత్తులు ఉన్నటువంటి వాడు దేవలోకం అంటే మన అడగకుండా మనకు కావలసినటువంటి మేలు చేసేటువంటి వాడు, ప్రాణం ఉండటం ఉండకపోవటం అనేది. ఇక్కడ మనుష్య లోకం ఉన్నది అంటే మనం చేసేటువంటి పనులు ఇతరులతో మనకు వచ్చిన సంబంధించిన లావాదేవీలు మన తెలివితేటలు మనం ఇంట్లో పడుకుంటామో కోట్లో పడుకుంటామో అవి గమనించడం మనుష్య లోకం. నడుం దగ్గరికి కింద పితృలోకం ఉన్నది అంటే ఏంటి, స్త్రీ పురుషులు గర్భధారణము సంతతి గర్భోత్పత్తి పిండోత్పత్తి మొదలైన దానికి ఈ మూడు లోకాలకి సంబంధించిన దేవతలు మూడు లోకాలు మూడు చోట్ల పనిచేస్తూ ఉంటారు. దేవధర్మరాజు ఈ పితృలోకంలో పనిచేస్తూ ఉంటారు అంటే యమం అనేటువంటి వ్యక్తి మీరు చిన్నగా యమంగా ఉన్నట్లయితే అంటే ఏకపత్ని వ్రతము పాతివ్రత్యము మొదలైనటువంటి ధర్మములు పెద్దవాళ్ళు మనవు మొదలైన వాళ్ళు చెప్పిన ధర్మములు రాముడు సీత మొదలైన వాళ్ళు దాంపత్యమునందు శాసింపబడిన ధర్మములు వాటి ప్రకారం మనం ఉండమని బలవంతం చేయదు కానీ ఉంటే మాత్రం యమం ప్రకారం ఉన్నది కనుక ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు మంచి వాళ్ళు పుడతారు, అది పితృలోకం అంటే. లేకపోయినట్లయితే సర్పదోషం మొదలైనటువంటి వస్తాయి అంటే ఎక్కడైతే శీలమునందు అపచారం చేశామో అక్కడ సంతతి కలకపోవడానికి కావాల్సినటువంటి కారణాలు వాళ్ళకి వాళ్ళ తర్వాత సంతతికి వాళ్ళ తర్వాత సంతతికి అందరికీ కలిసి వచ్చేస్తారు. ఇది సర్పలోకం మొదలైనటువంటి వాటి కోసం ఇది పితృలోకం అంటే పిండోత్పత్తి క్రమం అంటే పురుషుడు పురుష శరీర అవయవములు స్త్రీ స్త్రీ శరీర అవయవములు దాంపత్య ధర్మములకు సంబంధించినటువంటి శరీర భాగములు వాటిలో ఉన్నటువంటి ఆరోగ్యం వాటికి సంబంధించినటువంటి యమములలో ఉంటుందంటే యముడు అక్కడ పరిపాలిస్తూ ఉంటాడండి. అక్కడ మనం అవినీతి తెలిసినట్లయితే ఆ యముడు శిక్షించడం అనేటువంటి స్థితి ఉంటుంది కనుక వీడు పితృలోకంలో పరిపాలిస్తూ ఉంటాడు అంటే ఉంటే సూచనగా చెప్పాను, ఎవరికి వాడు ఇంకా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అంటే ప్రవర్తన గురించి దానికి సంబంధించిన విషయాలు, క్షీర సంపద దానికి సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్యము దానికి సంబంధించిన విషయాలు కనుక ఒకటి కూడా చెప్పేది కావు ఎవరికి వాడు గడుదో వెళ్ళి అర్థం చూసుకుని ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఇది వాళ్ళు వేదాల్లో పితృలోకం మొదలైనటువంటి పేర్లతో చెప్పినది. ఈ బయట కూడా పితృలోకంలో పితృదేవతలు మొదలైన మహానుభావులు ఉన్నారు, వాళ్ళు మన క్షేమం కోరి సూర్యకిరణాల్లోంచి బయలుదేరి చంద్రుడి మీదుగా చంద్రకిరణాల నుంచి భూమి మీదకి వచ్చి ఆ చంద్రకిరణాలు కారణంగా విత్తనాల్లోంచి మొక్కలు మొరవటమును శరీరంలో గర్భధారణం జరగటమును పిండోత్పత్తి క్రమం మొదలైనటువంటివన్నీ నవమాసములు పిండం పెరగటం బిడ్డ పుట్టడం మొదలైన వాటన్నిటికీ కూడా తాము అధిష్టానం కలిగి ఉండి దేవతలై దగ్గర ఉండి చక్కగా శరీరంలో ఉండి చేస్తూ ఉంటారు వీళ్ళంతా, అది పిండోత్పత్తి క్రమం అండి. అవి పవిత్రంగా అర్థం పెట్టుకునేందుకు చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞమే పిండ పితృ యజ్ఞం అని అంటారు. అమావాస్య భోజనాలకి స్త్రీ పురుష శరీరములకి గర్భధారణకి ఉన్నటువంటి శాస్త్రీయమైన సంబంధం మీద ఆధారపడి ఉండనటువంటి కారణం చేతనే అమావాస్యకు పిండ పితృ యజ్ఞం చేసుకోవాలి. ఇవేమీ తెలియకుండా ఉడితే ఏదో తరపులు నువ్వులు అని అనుకుంటూ సజ్జన మంత్రాచంద్ర విషయాన్ని వాడుకుంటున్నాం మనకు తెలియకుండా. శాస్త్రం పెద్దల వల్ల ఎప్పుడన్నా మనం నేర్చుకుంటే వీటిలో ఉన్నటువంటి రహస్యాలు తెలుస్తాయి. వీటి ప్రకారం ఆచరించి అనుష్ఠించి ఏ ఆహారం తీసుకుంటే పితృలోకానికి మంచిదో ఏ ఆహారం తీసుకుంటే మంచిది కాదో అలాగే మన మిగిలిన్నాయి కానీ మనం ఎలా వాడుకోవాలో తెలియదు. సజ్జనంలో ఇవి వాడకూడదంటారు అంతవరకు తెలుసు, సజ్జనంలో వాడకూడదని కాదు శరీరంలో పితృలోకం బాగుండాలంటే ఆ వస్తువులు వాడాలి, వాడు చెప్పిన వస్తువులు వాడాలి. సజ్జనంలో ఏ వాడమన్నాడో అవి వాడాలి బాగుండాలి. ఇంకా సూచనగా చెప్పాను, బుద్ధిమంతుడు గ్రహించుడు కాక కనుక వీడు పితృలోకమునందు రాజ్యం అనుశాసనం చేస్తున్నాడు దేవుడు యమ ధర్మరాజు. కనుక యమధర్మరాజు అంటే యమము అనగడు పరమ పవిత్రమైనటువంటి ఒక సద్గుణము ధర్మము కానీ ఒక వ్యక్తి కాదు కనుక వాడెట్టు వాడని ఎడవటానికి వాడి మీద పడి అడవటానికి కూడా లేదు. గ్రహ వాటిని పట్టడానికి లేదు, వాటి చేస్తున్నాయి. చరిత్రకు వచ్చాడని చేత వెళ్ళాడు, ఇంకో రెండు లేదా చరిత్రకు వస్తే మిగతా అంత బతికే ఉన్నారని గుర్తుంచుకోవాలి. అది కాదండి
చిన్న ఫోటో ఉంది, ఇది నాదేనా అదే వాళ్ళ దగ్గర ఉంది, నీ రూపంలో రాసుకుంటారా?
ఎవరైతే వాడి మీద విరోధపడి వాడిని వెతుకుతున్నాడో వాడి రూపంలో వాడి లోపల దాగి ఉంటాడు అక్కడ. ఇంకా వాడిని చేసేది ఏమి లేదు. అందుకని ఇక్కడ మృత్యు ఎలా ఉంటాడు అంటే అదే చెప్పాడు సమాధానం ఇక్కడ ఏం చేయడం. అత్య ఆత్యాదేశ నిస్తరదే నరాణం, ఎవరి నోటి నుంచి వాడికి బయటికి ఊడి పడుతుంటారు ప్రతిక్షణం మృత్యు. ఏ వాడిని చంపేటువంటి వాడు ఏ రూపంలో కామ క్రోధ ప్రమాదో మోహరూపస్యమన్యు, క్రోధం అనేటువంటి రూపంతో ఇలా అన్నదిస్తాం ప్రకటిస్తాం అన్నారు. ఒక ఆఫీసరు తన కింద ఉన్నటువంటి వాడిని తెలియంది ఆ మాట. తర్వాత ఈ ఆఫీసర్ మీద ఏదో చిన్న ప్రతిష్ఠ కాగితం వచ్చింది, అక్కడ ఉన్న ఆఫీసర్ ఏం చేశారు శుభ్రంగా ఆయన కూడా కాగితం. అలాగే నువ్వు అన్నదిస్తావు గర్భిస్తావు అన్నారు ఆ రూపంగా ఆ మాట రూపంలో నోట్లంటి గొప్ప రూపు మృత్యు ఎందుకు వచ్చేసుకుంటుంది వాళ్ళు తన వచ్చేసుకుంటున్నాడు వచ్చాడు గురం చూశాడు. ఏ రోజు ఏం మాట్లాడారు, ఏమన్నావు, ఏం తిన్నావు, ఎంతసేపు నిద్రయావు, ఎంతసేపు మానేసావు, ఇవన్నీ నువ్వు కూడా చిత్ర గుర్తులు చేత రాయిస్తూ ఉండి ఆ ప్రకారం చేస్తూ ఉంటాడు. కోపం వచ్చి పై మోహన వ్యక్తికి వచ్చాడు. తో నడుస్తాం అన్నాడు. అనేటప్పటికి రాసుకున్నారు బలం పేరు వేసి తోలు వలసపడము. ఎవరికి రాక రాస్తారు మళ్ళీ తిరిగి టైం వచ్చేటప్పటికి నేను ఇక్కడికి వచ్చాడు ఒకసారి కట్టి తీసుకున్నాడు. ఏంటంటే తోలు వలుస్తున్నాం ఇప్పుడు చేసేది ఏం చేయలేదు ఇప్పుడు కదా రావాలి అనే ముందు ఉండాలి. పై మొహాన్ వేసుకుంటే అప్పుడు ఉండాలి కొట్టకుండా ఉండవలసింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు, ఇప్పుడు ఏం చేసేయలేదు అప్పుడు కొట్టకుండా ఉండవలసింది అని ఇప్పుడు ఏం చేయలేదు కనుక ఇప్పుడు చేతులు రెండు వేసి పోయిందా లేదన్నారు. అందుకని వృత్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్యాదేశరే వీడి నోట్లోంచే వస్తుంది అన్నారు. ఇంక ఎక్కడి నుంచి వేరే అడ్రస్ పెట్టడం ఎందుకంటే ఇల్లు దొరకలేదు విజిటింగ్ కార్డు పట్టుకుని తిరగడం ఏమీ ఎక్కర్లేదు శుభ్రంగా కూతురు కాకుండా వృత్తి ఊరు దగ్గర పెట్టుకోండి అన్నారు. తనకు చేతల వారు కాబట్టి చెప్పదగినటువంటి వాడు కాబట్టి మనం వేలు కోరాడు కనుక అంత గట్టిగా మొహమాటలు ఎక్కడ తీసుకోవాలి లేకపోతే ఎవరికి తగినట్టు ఈయేగా చెప్పుకునేవాడే. మరి అలాంటి వాళ్ళకి మొహమాటలు ఎక్కడ చెప్పేటువంటి లక్షణం లేకపోతే మనం అందరం 10 కాలాల పాటు వచ్చేది ఎలా ఎక్కనగా. ఏనాడైనా మనం ఏదైనా కాస్త మంచి నేర్చుకున్నాను సర్పూర్తి కలగాలంటే వాళ్ళ ముఖ్యంగా ఏనాడైనా మనకు ఆహారం ఇవాళ వాళ్ళు ఆచరించలేకపోయినా మనం ఎప్పటికైనా ఆచరిస్తామనే బుద్ధి కలిగినప్పుడు మనం ఉద్ధరించడానికి వాళ్ళ మాటలే పనికి వస్తాయని ఇంకేం పనిచేయవు. అట్లాంటి మహానుభావుల యొక్క వాక్యాలు కనుక క్రోధ అంటే క్రోధం రూపంలో నీనోట్లోంచి వచ్చాడు, ప్రమాద అంటే పొరపాటు చేయడం రూపంలో పొరపాటు అభిప్రాయం రూపంలో నీనోట్లోంచి వచ్చాడు, మోహస్య మోహం అంటే వ్యామోహపత్రం అనేటువంటి రూపంలో నీనోట్లోంచి వచ్చాడు వాడు, రూపస్య శత్రువు ఇన్ని రూపాలుగా ఉండి శత్రువు ఎక్కడి నుంచి పుట్టాడు నీలోంచి పుట్టాడు. నది వస్తుంది నది నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళకి లాకులు పెట్టారు అందులోంచి కాలువలు తీశారు కాలువల నుంచి పంట కాలువలు తీశారు పొలాల్లోకి పెట్టారు. కానీ నది ఏం చేస్తుంది మనం పోషిస్తుంది కానీ కట్ట తగ్గింది ఓడ మీద పడ్డది. ఇప్పుడు కట్ట తగ్గి ఓడ మీద పడితే ఏం చేస్తుంది నదే చంపుతుంది మనం. కనుక మృత్యు అని వేరే దేవత కాదు, అంతకుముందు నేను బతికిస్తున్న దేవత ఎవడైతే నారాయణుడు అనే రూపంతో ఉన్నాడో వాడే మృత్యుడు అనేటువంటి అవతారం. ఇన్ని అవతారాలు తీసుకుని ఎత్తుతారు కనుక మృత్యు అనే అవతారంతో లోపలికి వస్తున్నాడు. నువ్వు వాడిని ఏ అవతారం ఎక్కడ ప్రార్థిస్తే ఆ అవతారం ఎక్కి వస్తూ ఉన్నాడు. నువ్వు మృత్యు అవతారం ఎక్కడన్నావు కనుక వాడి మీద వీడి మీద కొనకబడ్డప్పుడు మృత్యు రూపంతో బయటకు వస్తున్నాడు. ఇది మృత్యు యొక్క అడ్రస్ ఇదేంటో టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను చూసుకున్నాను కాదంటారా ఎవరన్నా చెప్పండి. తనకు చేతుల వారు చెప్పినటువంటి మాటకి కాదండి వీఆర్ మోర్ సైంటిఫిక్ అని అన్నట్లయితే కొన్ని వారి శిక్షత్వం అనేది చేస్తాం దీని గురించి ఊరికే చెప్పడం లేదు. ఇంతకంటే చిన్నగా చెప్పలేనటువంటి ఎవరు ఎవరన్నా ఉంటే సమస్య వారి పాదాలు వదిలిపోయి వారి పాదాలు పట్టుకుంటాను ఇక్కడ సభలో నేను ఎదురెక్కకుండా చేస్తాను. ప్రపంచంలో చెప్పగల వారు లేదు ఈ వస్తువుల్లోనే అంటే వచ్చే భారతంలోంచి రావాలి ఇలాంటి వస్తువులు, రామాయణంలోంచి రావాలి, భాగవతంలోంచి రావాలి, పురాణాల్లోంచి రావాలి, కానీ బయాలజీలోంచి ఇంజనీరింగ్లోంచి కెమిస్ట్రీలోంచి ఫిజిక్స్లోంచి రావు. ఎందుకంటే ఉద్యోగాల కోసం మరి ముష్టలు కూర్చు తెచ్చుకునే డిగ్రీస్లోంచి మనకి రావు. ఇంటి క్రోధ ప్రమాదో మోహరు ఉపస్థ మృత్యుహిత్య దృశ్యే వర్తమానా ఇద ప్రేదా త్ర పునఃప్రపం పతమితి. వ్యామోహం చెందిన వాళ్ళై కోపం వచ్చినప్పుడు మనిషి మాట్లాడడం కోపం మాట్లాడుతుంది కానీ
మనిషి మాట్లాడితే వాడు